చంద్రబాబు నాయుడు గారి కుసంస్థ అంటే నీచమైన బుద్ధి ఏంటంటే, అవసరం ఉన్నా లేకపోయినా దొంగ లెక్కలు రాస్తూ, దొంగ లెక్కలు ఎవరికి అలవాటు? చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఐదేళ్లు చూశాం, ప్రతిదీ ఆఖరికి ఆదాయం దగ్గర నుంచి, ఈ రాష్ట్ర ఆదాయం దగ్గర నుంచి ప్రతిదీ కూడా దొంగ లెక్కలు వేసి వేసి కూడా ప్రతిదీ రికార్డుల కోసం రాష్ట్రంలో నెంబర్ వన్ ఉండాలి, దేశంలో నెంబర్ వన్ ఉండాలి రాష్ట్రం అని చెప్పని తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలు రాసేటువంటి అలవాటు అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు సరైన ఎక్కువ పరీక్షలు చేయట్లేదంటాడు. పరీక్షలు ఎవరికి చేస్తారండి? ఈ వ్యాధి లక్షణాలు ఉంటే పరీక్షలు చేస్తారు. ఏదైతే కరోనా వైరస్ వ్యాధి సోకితే వచ్చేటువంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారికి టెస్టులు చేస్తారు. లేదు ఇంకెవరికి చేస్తారు? మొన్న ఢిల్లీ ఒక మత ప్రార్థనలకు వెళ్ళి వచ్చినటువంటి చోట ఎక్కువగా మనకు తార్కాణం అంటే మనకు కనపడుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా పరీక్షలు చేస్తారు. ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు కాబట్టి నంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిఫై అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి చేస్తారు. ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళలో లక్షణాలు ఎవరికి ఉన్నాయో, వ్యాధి లక్షణాలు లేదా అనారోగ్యం ఉందో వారందరికీ చేస్తారు. అంతేకాని మామూలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి పరీక్షలు చేస్తారా? ఇదేనా నీ అనుభవం సంపాదించింది ముఖ్యమంత్రిగా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటే 40 ఏళ్ల రాజకీయం ఇదేనా? జనం ఈ కష్టాల్లో ఉంటే, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఉంటే, ఒక వ్యాధి మీని జయించటానికి రాష్ట్రంలోని ప్రతి పౌరుడు యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఈ సంధి ప్రలాపనలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అసత్యాలు ప్రచారం చేయాలండిది, ఆత్మస్థైర్యం ఉద్యోగుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పనేటువంటి దిక్కుమాలినటువంటి ఆలోచనల్ని మనం ఇవాళ చూస్తే ఆయన ఇంకోటి చెప్తాడు, ఈ మోడీ గారు డబ్బులు ఇచ్చినాడు జగన్ గారు ఇవ్వలేదన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి ఇటువంటి వ్యక్తి ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి ఎలా చేశాడో మనకు అర్థం కాదు. ఇంగిత జ్ఞానం కంటే అన్ని ఆయన కోల్పోయేది ఏంటంటే రాజకీయమే కావాలి, ఎక్కడైనా రాజకీయం కావాలనేటువంటి దిగజారిన మనస్తత్వం ఉండటం వల్లే ఇటువంటి మాటలు ఆయన నోట్లోంచి వచ్చే పరిస్థితి ఉంది. మోడీ కేంద్ర ప్రభుత్వం ఏ డబ్బులైనా సరే బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జన్ధన్ అకౌంట్ల సంఖ్య సుమారు ఒక 60 లక్షల అకౌంట్లు ఉన్నాయి. ఆ 60 లక్షల అకౌంట్లలో కొన్ని అకౌంట్లకి 500 పడి ఇంకా కొన్ని అకౌంట్లకి జమ అవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయలు ప్రతిదీ వాలంటీర్ల ద్వారా వారి చేతికి నగదు అందజేయటం జరిగింది. మరి మోడీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు 1000 రూపాయలు అయితే పోనీ మిగతా రాష్ట్రాల్లో ఇచ్చారా? ఒరిస్సా రాష్ట్రంలో ఇచ్చారా? ఛత్తీస్గఢ్లో ఇవన్నీ రాష్ట్రాలకు ఇవ్వాలిగా? మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అన్ని రాష్ట్రాల్లో ఇస్తే మొత్తం దేశంలో మన చుట్టూ ఉన్న సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ డబ్బులు పంచిపెట్టాలి కదా. మరి ఎక్కడ పంచిపెట్టలేదు కదా, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 1000 రూపాయలు ఇప్పటికే 1 కోటి 47 లక్షల మందికి 1 కోటి 47 లక్షల కుటుంబాలకి ఈ 1000 రూపాయలని అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టి ఇప్పటికే 1 కోటి 35 లక్షల కుటుంబాలకి నగదు చేరవేసి రేపు బుధవారం సాయంత్రానికి మొత్తం 1 కోటి 47 లక్షల కుటుంబాల మొత్తానికి కూడా ఈ 1000 రూపాయలు అందించేదానికి టార్గెట్గా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు, ఈయనొక్కడే కాదు బీజేపీ నాయకులు కూడా దిగజారి మాట్లాడే పరిస్థితి. ఇంకొక ఆయన మాట్లాడతాడు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పాత కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు జనం కోసం పేదల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దిగజారి రాజకీయ అవసరాల కోసం కంటే కూడా ఆర్థిక అవసరాల కోసం, సామాజిక అవసరాల కోసం దిగజారిపోయి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర జెండాలు ఉన్న వ్యక్తులు పనిచేయటం ఎంత బాధాకరమైన విషయం. పేదల కోసం పనిచేయాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉచ్చం నీచం లేకుండా రోజుకో జెండా పంతన చేరి ఈ రకమైనటువంటి దిగజారి ప్రవర్తించడం కూడా ఎంత బాధాకరమైన విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎర్ర జెండా పాలసీని అమలు చేస్తుంటే,
కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని, కమ్యూనిస్ట్ పార్టీల కోరికల్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తుంటే కనీసం పొగడక్కర్లా, జగన్ గారి భుజం తట్టి శభాష్ మా కమ్యూనిస్ట్ ఆలోచనల్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావని చెప్పని భుజం తట్టాల్సిన కమ్యూనిస్ట్ పార్టీలు దిగదారి పచ్చ చొక్కాల కోసం ఈ రకమైన హేయమైన మాటలు మాట్లాడటం, దిగదారి ఉత్తరాలు రాయటం, ఎవరో రాస్తే వీళ్ళు సంతకాలు పెడతాం ఏలు ముద్ర వేయటం, మరి అంతే కదా, ఎవరో రాసిన ఉత్తరాల మీద వీళ్ళు సంతకాలు పెడతామంటే ఏలు ముద్ర వేయటమే కదా, నిశానే కదా అది. ఇంత దిగదారి ప్రవర్తించటం ఎంత నిజంగా, పదవుల కోసం కాక జనం కోసం బతికిన కమ్యూనిస్ట్ పార్టీని చూశాం, కానీ ఇవాళ జనాన్ని వదిలి రాజకీయం కోసం ఆర్థిక అవసరాల కోసం బతుకుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని చూడటం చాలా బాధాకరమైన విషయం.